మనవడికి మెడ మీద ఇంత కాయ వచ్చిందండి ఇక్కడ వత్తని కుర్రోడు అచ్చమన్నాను ఇవ్వడండి అమ్మమ్మ నా ఒళ్ళంతా ఏడెక్కిపోతుందని ఇవ్వడండి నా కూతురు అయితే కనుక అది ఏం పట్టించుకోలేదండి అప్పుడు ఆ వారం నేను అప్పుడే నేను 13 ఏళ్ళు అయ్యిందండి ఈ పాదన సెత్తుకు వచ్చి ఆ పిల్లడు నా లం పంపించలేదు కానీ నేను వచ్చి ఆడి కోసం ప్రార్థన చేస్తుంటేని అయ్యగారు అన్నారండి సఖ అయ్యగారు అమ్మది ఏ క్యాన్సర్ కయ్యైనా సరే పర్వాలేదు అది కరిగిపోద్దని చెప్పారండి నేను ఎంత విశ్వాసంతో ఇంటికి వెళ్ళి ఆ కొబ్బరి నూని ఈ సఖ అయ్యగారు చెప్పారని పిల్లడు రాసి నేను రాత్రిలోకండి ఆ కాయ చిన్న గడ్డ కూడా లేదండి అగా అక్కడ ఉన్నాడండి శుభ్రంగా కరిగిపోయిందండి దేవుని మహిమ కనుక.